नागार्जुन सागर बाय इलेक्शन संदर्भंगा मन हालिया की विच्चेसी वेदिकनु अलंकरिंचिन मन गौरवनीयुलु मुख्यमंत्री केसीआर गारिकी अलागे मन मंत्रुलकु एम्मेल्येलकु एम्मेल्सीलकु अलागे मन टीआरएस मुख्य नायकुलकु वेदिक अलंकरिंचिन अलागे वेदिक मुंदु उन्नटुवंटि नागार्जुन सागर అక్కలకు చెల్లెలకు అన్న తమ్ముళ్ళకు పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. 2018 లో గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మా నాన్నగారు ఇదే వేదికగా మీ అందరి ముందుకొచ్చి ఆశీస్సులు పొంది భారీ మెజారిటీతో గెలిచిన తరగతి నుంచి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్నో సార్లు శాసనసభ లోపట కావచ్చు బయట కావచ్చు అభివృద్ధి కోసం ఆయన ఆకరి శ్వాస వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పాటుపడ్డారన్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ఏదైతే దుర్దృష్టవశాత్తు మా నాన్నగారు 4 నెలల క్రితం చనిపోయిన తర్వాత అనివార్యంగా వచ్చినటువంటి బై ఎలక్షన్ లో ఈ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కావచ్చు అలాగే మా నాన్నగారి 5 సంవత్సరాల్లోనే గడిచిన 35 సంవత్సరాలలో ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపిస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయంతో అని మీకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తానని నమ్మకాన్ని అపయించి ఈ రోజు మీ అందరి ఆశీస్సులు తీసుకోవని మీ ముందుకు వచ్చానని తెలియజేస్తున్నా. ఒకటే కోరుతున్నా, ఏప్రిల్ 17వ తారీఖు నాడు పోలింగ్, ఆ రోజు మీరందరూ కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఒక కొడుకులాగా అక్కలు అన్నలందరికీ ఒక తమ్ముళ్ళలాగా ఖచ్చితంగా మీ అందరికీ సేవ చేసుకుంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కారు గుర్తు కొట్టేసి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని మా నాన్నగారు ఏ విధంగా అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయంతో అభివృద్ధి చేసి చూపిస్తానారో అది తప్పకుండా చేసి చూపిస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.